खम्मम जिल्ला एनुकूरु मंडलंलोनी कोत्तमेडपल्ली ग्रामानि सीएलपी नेता भट्टी विक्रमार्क संदर्शिंचारु। अंबुलेंस लेक खम्मम नुंचि द्विचक्र वाहनंपै पाप मृतदेहान्नि तीसुकुवच्चिन सुक्की तल्लिदंड्रुलनु परामर्शिंचि मनोधैर्यान्नि इच्चारु। మేనత్త కొడుకుతో తాను తీసుకున్న ఫోటోలు వాట్సాప్ ఫేస్బుక్ లో వైరల్ అవడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో జరిగింది। గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు। జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మినీ స్టేడియంలో పట్టణ పురోహితులు రామశర్మ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది। కోరుట్ల పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు। 25 ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి। జగిత్యాల జిల్లా మల్యాల మండలం పరిధిలో భూత వైద్యుడిని అని నమ్మించి బంగారం అపహరించిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు। వారి వద్ద 3 లక్షల విలువగల బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఫైజాబాద్ గ్రామంలోని హనుమాన్ భజన మండలి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అఖండ హరినామ సంకీర్తన భజన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి మండలంలోని సమీప గ్రామాల ప్రజలు భారీగా హాజరయ్యారు। అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎత్తివేయడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ అన్నారు। గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు। మైలవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ జక్కంపూడిలో డిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ డిడ్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్ పరిశీలించి మొక్కలు నాటారు। కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు। వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు। పులివెందుల తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ విఆర్ఓ కృష్ణమోహన్ రావుపై కత్తితో దాడి జరిగింది। రెవెన్యూ అధికారులు తమ తీరును మార్చుకోవాలని అవినీతికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించక తప్పదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లవిష్ స్పా సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు। గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు ఇక తగ్గేదే లేని నినాదంతో ఉన్న గోడ పత్రికలను జనసేన నేతలు విడుదల చేశారు। ఇంతవరకు ఈతగాళ్ల నియామకంపై దృష్టి సారించని విశాఖ జీవీఎంసీ ఎట్టకేలకు స్పందించింది। ప్రమాదాల నివారణ పర్యాటకులను అప్రమత్తం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈతగాళ్లకు ఉపాధిని కల్పించే దిశగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ సహకారంతో పరీక్షలు నిర్వహించినట్లుగా జీవీఎంసీ అధికారులు ప్రకటించారు। గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ పార్టీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు। ఏపీ పరిపాలన మొత్తం త్వరలో విశాఖ నుంచి కొనసాగుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు। తిరుమల శ్రీవారి నైవేద్యం విరామ సమయంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు। తిరుమల శ్రీవారిని శాసనమండలి చివ్వి పుమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే కీలారి రోసయ్య దర్శించుకున్నారు। దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు। ఏపీఎస్ 95 సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా కమిషనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది। కనీస పెన్షన్ 9000 ఇవ్వాలని, డిఐ ఇవ్వాలని, మెడికల్ సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా పెన్షనర్లు డిమాండ్ చేశారు।